హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? సో నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో ఈరోజు వీడియో మాత్రం అబ్బాయిలు మీ అందరికీ కూడా చాలా మంచి యూస్ఫుల్ వీడియో అనమాట. సో చాలామంది కూడా అబ్బాయిలు మోస్ట్లీ వెయిట్ చేస్తున్న వీడియో అని కూడా మనం చెప్పుకోవాలి. సో వీడియో ఏంటి అనేది అయితే క్లియర్గా చూడండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అండ్ 100% హెల్ప్ కూడా అవుతుంది అనమాట. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి. ఇక నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా కూడాను ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉండండి. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. సో కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వెంటనే ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇక లేట్ చేసుకోకుండా వీడియో కూడా వెంటనే స్టార్ట్ చేసేద్దాము. సో అంటే కొంతమంది అబ్బాయిలు ఏంటంటే ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా మనల్ని యాక్సెప్ట్ చేస్తే బాగుండు, వాళ్ళు కూడా మనల్ని చూస్తే బాగుండు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. బట్ పర్టికులర్గా ఏంటంటే మీరు పెద్ద పెద్ద సాహసాలు చేయకపోయినా, పెద్ద పెద్దగా ప్రయత్నాలు కూడా ఏం చేయకపోయినా ఈజీగా మీకు పడిపోయే అమ్మాయిలు కొంతమంది ఉంటారన్నమాట. సో ఇలాంటి అమ్మాయిలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ అయ్యి మీకు పడిపోతారు కూడా. సో ఎవరా అమ్మాయిలు? ఇవన్నీ క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు అన్నీ కూడా క్లియర్ చేసేస్తాను. సో ఎవరు, మీరు పెద్దగా కష్టపడకపోయినా కూడాను మీకు బాగా ఈజీగా అట్రాక్ట్ అయ్యే స్త్రీలు కొంతమంది ఉంటారు అని చెప్పినప్పుడు వాళ్ళల్లో ఫస్ట్ వన్ వచ్చేసి డబ్బు లేని వాళ్ళు అన్నమాట. సో కొంతమంది ఆడవాళ్ళలో ఎవరైతే డబ్బును బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారో, డబ్బును ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారో, వాళ్ళకి ఎప్పుడైతే ఈ మనీ పర్పస్లో ఇబ్బందులు జరుగుతూ ఉంటాయో, అంటే వీళ్ళకి మెయిన్గా చెప్పుకుంటే భోగ విలాసాలకి బాగా అలవాటు పడుతూ ఉంటారనమాట. అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు మనీ గురించి ఎప్పుడు కూడాను ఫంక్షన్స్, ఐ థింక్ అంటే ఏంటంటే పార్టీసు ఇలాంటివన్నీ ఎక్కువ విలాసాలుగా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి కారుల్లో తిరగాలి, ఇలా కొన్ని కొన్ని అత్యాసలు ఉంటాయన్నమాట కొంతమంది ఆడవాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళు మాత్రం చాలా తొందరగా అట్రాక్ట్ అవుతుంటారు. అంటే మీరు ఏదో చేయాలి, యుద్ధాలు చేయాలి, సాహసాలు చేయాలి, అవి చేయాలి ఇవి చేయాలని ఏం అవసరం లేదన్నమాట. సో ఇలాంటి స్త్రీలు చాలా చాలా తొందరగా మగవాళ్ళకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. సో నేను చెప్పే వాళ్ళల్లో ఫస్ట్ క్వాలిటీ ఉన్న వాళ్ళు అయితే వీళ్ళే అనమాట. నెంబర్ వన్ ప్లేస్లో వీళ్ళు ఉంటారు. సో ఎందుకంటే వీళ్ళకి కేవలం మనీ పర్పస్ మాత్రమే కావాలి సో వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పేసి మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది పెట్టకపోయినా కూడాను ఆటోమేటిక్గా వాళ్ళే ఇంట్రెస్ట్ పెడతారు. అది కూడా కొంతమంది అబ్బాయిలు తెలుసుకోగలుగుతారు, కొంతమంది అబ్బాయిలు తెలుసుకోలేరు కూడా అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి పిల్లలు లేని వాళ్ళు అనమాట. అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా చాలామందికి 5 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు పిల్లలు కలగకుండా ఉంటారు అనమాట. సో ఈ పిల్లలు లేని వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవాలి అని కానీ, ఐ థింక్ వాళ్ళు ఫిజికల్ రిలేషన్ కోసం కావచ్చు లేదా ఇంకేదైనా ఆశించి అయినా కావచ్చు, వీళ్ళకి అమాంతం కోరికలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ దాదాపు అంటే ఒక 70% పిల్లలు లేని ఆడవాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే మీరు ఎక్కువ పెద్దగా ట్రై చేయాల్సిన అవసరం లేకపోయినా కూడాను మీకు ఈజీగా వాళ్ళు పడిపోతారు. థర్డ్ వన్ వచ్చేసి భర్తని ద్వేషించే స్త్రీలు అన్నమాట. అంటే వీళ్ళకి వీళ్ళ లైఫ్లోకి ఒక మంచి హస్బెండ్ వచ్చినప్పటికీ కూడాను వీళ్ళు ఏదో వీళ్ళు ఏదైతే కావాలి వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి అని అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది మేబీ వాళ్ళ దగ్గర దొరకకపోయినా కూడాను వీళ్ళు ఇంకొకరి వైపుకి కొంచెం అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అంత మంచిగా ఉన్నా కూడాను కొంతమంది ఆడవాళ్ళు హస్బెండ్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళకి హ్యాపీగా ఉన్నప్పటికీ కూడాను వాళ్ళ బ్రెయిన్ నెగిటివ్ థాట్స్ ఉంటుందన్నమాట. అంటే బ్యాడ్ థాట్స్ ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు, వాళ్ళకి ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచి హస్బెండ్ వచ్చినా, ఎంత బాగా చూసుకుంటున్నా, సో ఎంత ఫైనాన్షియల్స్ ఇబ్బందులు లేకపోయినా కూడాను సో ఇంకొక మగవాడికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు లేదా వాళ్ళ మైండ్ సెట్ ఉండే విధానం వల్ల అయినా కావచ్చు, వీళ్ళు ఏంటంటే హస్బెండ్ని ఎక్కువ అవాయిడ్ చేస్తూ ఉంటారు, దూరం పెట్టేస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారనమాట ఎంత మంచి పర్సన్ అయినప్పటికీ. బట్ వేరే వాళ్ళకి మాత్రం చాలా ఈజీగా పడిపోతూ ఉంటారనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి ఇలాంటి గర్ల్స్ ఏంటంటే కొంతమంది మామూలుగా వాళ్ళు నడుస్తూ వెళ్తున్నప్పుడు సో వాళ్ళ నడక తీరు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో డిఫరెంట్గా అంటే నార్మల్గా అందరూ నడిచినట్టుగా కాకుండా కొంచెం
ఏదో అంటారు కదా వయ్యారాల పోతూ నడుస్తూ ఉంటారు అని చెప్పేసి. సో ఆ విధంగా నడుస్తూ ఉంటారనమాట వాళ్ళు. దాంతోపాటుగా వాళ్ళని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అని పక్క చూపులు చూసుకుంటూ నడుస్తారనమాట. అంటే మీకు అక్కడ అర్థమైపోవాలి, ఎందుకంటే నార్మల్ పాజిటివ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నడక తీరనేది నార్మల్గా ఉంటుంది. సో వాళ్ళ చూపు కూడా నార్మల్గానే ఉంటుంది అనమాట. బట్ కొంతమంది ఈజీగా పడిపోయే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నడిచేటప్పుడు మాత్రం కొంచెం నడుము తిప్పుకుంటూ నడవటం కావచ్చు, లేదా చూసేటప్పుడు ఊరికూరికే పక్క చూపులు చూసుకుంటూ తనని ఎవరైనా చూస్తున్నారా లేదా అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అని చూసుకుంటూ నడిచే గర్ల్స్ కావచ్చు. సో ఇలాంటి వాళ్ళు మాత్రం చాలా ఫాస్ట్గా అబ్బాయిలకు పడిపోతారు అనమాట. అంటే కొంతమంది అనమాట, అంటే ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు అందరూ ఒకేలా ఉంటారని మాత్రం అనుకోమాకండి, బట్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పటం నా ఉద్దేశం అంతేకాని. సో ఇంతకు మించి ఏమీ లేదు. సో అంటే గర్ల్స్లో కూడా ఈజీగా ఎలాంటి అమ్మాయిలు మనకు పడిపోతారు సో అని కొంతమందికి అబ్బాయిలకు ఉంటుంది కదా ఆటోమేటిక్గా. ఎలాంటి వాళ్ళు మనం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకపోయినా ఎక్కువ కష్టపడకపోయినా మనకి సెట్ అయ్యే గర్ల్స్ ఎవరు అని కూడా ఒక్కొక్క సిచ్యువేషన్లో కొంతమంది అబ్బాయిలు ఆలోచిస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి అంటే ఈ టైప్ ఆఫ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ మీరు శ్రద్ధ పెట్టకపోయినా కూడాను వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. సీ వితంతువులు అనమాట, అంటే హస్బెండ్ చనిపోయిన వాళ్ళు కావచ్చు లేదా హస్బెండ్తో డివోర్స్ తీసుకొని దూరంగా ఉంటూ ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకు కూడా కొంచెం ఇలాంటి థాట్స్ ఉంటాయన్నమాట, ఫిజికల్గా రిలేషన్ ఉంటే బాగుండు, ఎవరైనా మనకంటూ ఐ థింక్ ఒక తోడు ఉంటే బాగుండు అనే ఉద్దేశంలో వీళ్ళు ఉంటారు కాబట్టి. సో ఇలాంటి వాళ్ళని మీరు ఎక్కువ ప్రపోజ్ చేయకపోయినా కూడాను తొందరగా ఇష్టపడుతూ ఉంటారు అనమాట. ఐ థింక్ అంటే వీళ్ళకి ఏంటంటే నెగిటివ్ థాట్స్ అని కాదండి, అంటే వాళ్ళకి ఒక లోన్లీ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అంటే ఒంటరిగా ఉంటున్నప్పుడు సో నాకంటూ ఒక పార్ట్నర్ ఉంటే బాగుండు, నాకంటూ ఒక తోడు ఉంటే బాగుండు, అంటే నా విషయాలు కూడా షేర్ చేసుకోవటానికి ఒక పర్సన్ ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలాంటి ఆడవాళ్ళకి. సో అలాంటి అంటే ఆల్రెడీ వాళ్ళకి అలాంటి థాట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మైండ్లో మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకపోయినా కష్టపడకపోయినా కూడాను వాళ్ళే ఈజీగా మీకు పడిపోతూ ఉంటారనమాట. సో ఇలాంటి గర్ల్స్ కొంతమంది ఉంటారు. ఫైనల్గా ఇంకొక పాయింట్ ఏంటంటే అందమైన అబ్బాయిలు అనమాట. సో అందంగా ఉండే అబ్బాయిలకి ఏంటంటే ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. సో ఐ థింక్ నేను చాలా స్మార్ట్గా ఉంటాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే ఇది వాళ్ళకి పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ కూడా అవ్వచ్చు అనమాట. ఎందుకంటే అది అమ్మాయి తీరుని బట్టి ఉంటుంది. ఒక అబ్బాయికి కాన్ఫిడెంట్ ఉండొచ్చు, ఐ థింక్ నేను చాలా హ్యాండ్సమ్ అని చెప్పేసి, బట్ అవతల మిమ్మల్ని చూసి ఒక అమ్మాయికి కూడా అదే కాన్ఫిడెంట్ అదే ఇష్టం కలగాలి కదా. బట్ ఇందులో టూ వేరియేషన్స్ కూడా నేను చెప్తున్నానండి. అంటే అందాన్ని చూసి అట్రాక్ట్ అయ్యే ఆడవాళ్ళు కూడా ఉంటారు అనమాట. అంటే అబ్బాయిలకి అందమే ఒక ఆయుధం అని కూడా మనం అనుకోవచ్చు. సో అందంగా ఉన్న అబ్బాయిల్ని చూసినప్పుడు కూడా చాలామంది అండ్ వాళ్ళు ఏం చెయ్యకపోయినా కూడాను సో వాళ్ళ హ్యాండ్సమ్కి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. సో వాళ్ళు ఏం గిఫ్ట్స్ కొనియాల్సిన అవసరం లేదు, మనీ పెట్టాల్సిన అవసరం లేదు, అండ్ ఎక్కువ అతి ప్రేమ చూపించాల్సిన అవసరం కూడా లేదనమాట. సో గర్ల్స్ కొంతమంది ఎక్కువ అందానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ లైఫ్లోకి వచ్చే పర్సన్ ఎలాంటి వాడైనా పర్లేదు, స్మార్ట్గా హ్యాండ్సమ్గా ఉంటే చాలు అనుకుంటారు కొంతమంది లేడీస్. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదనమాట. మీరు అలాంటి వాళ్ళ అంటే అలాంటి అమ్మాయిల విషయంలో మీరు ఎక్కువ ఇబ్బంది పెట్టకపోయినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళే మీకు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. సో ఫ్రెండ్స్ ఇవన్నమాట, అంటే ఒక అబ్బాయిని పెద్దగా కష్టపడకుండా కూడాను ఈజీగా మా పడిపోయే గర్ల్స్ ఎవరైనా ఉన్నారు అంటే సో వీళ్ళనమాట మెయిన్గా. అండ్ కాకపోతే సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా అని 100% అని కాదండి. సో ఒక్కొక్కరు మైండ్ సెట్ని బట్టి ఒక్కొక్కరు ఉంటూ ఉంటారు. మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం థాట్స్ అలాంటివి వస్తుంటాయి అన్నమాట. సో అందువల్ల చెప్పాను. సో వీడియో కూడా మీ అందరికీ అర్థమైంది, హెల్ప్ అయింది అని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇంకేమన్నా మీకు ఈ వీడియోలో డౌట్స్ ఉన్నా కూడాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది పాజిటివ్గా ఉంటే సో నా దగ్గర నుంచి రిప్లై కూడా మీకు పాజిటివ్గానే వస్తుంది. అండ్ ఇంకా నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సో నేను ఒకసారి నా మెయిల్ ఐడి అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను. సో ఇంకేమైనా పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడాను మీరు దాంట్లో నాకు మెయిల్ చేయొచ్చు. ఐ థింక్ కంపల్సరీ నేను మెయిల్స్ అన్ని చెక్ చేస్తూనే ఉంటానండి ఎప్పటికప్పుడు. సో మీ ప్రాబ్లం అనేది నాకు ఖచ్చితంగా ఇది జెన్యున్ ప్రాబ్లం అని నాకు అనిపిస్తే నాకు తెలిసినంత వరకు అయితే నేను రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. సో ఈ వీడియో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. మనం ఇంకొక మంచి వీడియోతో వద్దాము. సో అంతకన్నా ముందు ఏంటంటే వీడియో చూసి వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసేసి వెళ్ళండి.